दिस इज़ के मुजक्कर, लेक्चरर इन कॉमर्स. ऑलमोस्ट ऑल वी आर डिस्कसिंग ए मेनी मोस्ट इम्पॉर्टेंट एंड यूजफुल टॉपिक्स रिगार्डिंग दिस एंटरप्रेन्योरशिप एंड MSME सब्जेक्ट. ऑफकोर्स हाउएवर इन टुडेज वीडियो वी कैन डिस्कस अबाउट द एंटरप्रेन्योरियल फंक्शंस और द फंक्शंस ऑफ एंटरप्रेन्योर्स. Before going to discuss this video, anyone have not yet subscribed my channel, subscribe my channel. Please like, comment and share it. Due to sharing of this video, many students will be helpful in case of any level exams or who are engaging to or who are involved to start up their entrepreneurship business. Okay, here we can discuss what is meant by entrepreneurial functions. Em functions unnai ante first lo manamu ikka discuss chestam idea generation. Meeku telisinde prathi okati ipudu for example idea generation ante nothing but manam inkoti kuda cheppukochu emitante innovation kuda cheppukochu ante idea generation nunchi neeku nu kotta idea chestene neeku innovative ideas ante creative ideas anedi raavali. अंटे नु ऐडियाले थिंक चेयकपोते एट्लो वस्तुंदि नीकु बेस्ट प्रोडक्ट एला तयारवुतुंदि. फस्ट वन एमी नीकु ऐडिया जनरेट अवाले एदैना कानिलेंडि. फस्ट मनं एदि रेडी चेयालन्ना कूडा ओक एड्युकेशन संबंधिंचि एदैना सरे एंटरप्रेन्यूर कादंडि एदैना सरे फस्ट मनकि ऐडिया अनेदि जनरेट कावाले एदैना प्रोडक्ट तयार चेयालंटे. इप्पुडु फर् एग्जांपल इक्कड एंटरप्रेन्यूर कनक मनं डिस्कस चेसुकुन्नट्लयिते इक्कड फस्ट लो చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటాడు ఎంటర్ప్రెన్యూర్. మనం చూస్తూ ఉంటాం రిస్క్ తీసుకుంటున్నాడు. ఓకే, ఇది పక్కన పెడదాం. స్టార్టింగ్లో ఇక్కడ నేను ఈ ఐడియా జనరేషన్ని టూ టైప్స్గా డిస్కస్ చేస్తాను ఈ పాయింట్ని. ఫస్ట్ వచ్చి ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్, ఈ గ్యాప్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్లో టూ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ పరంగా డిస్కస్ చేస్తాను. ఒకటి న్యూ ఎంటర్ప్రెన్యూర్ పరంగా, ఒకటి ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్ పరంగా నేను ఈ ఐడియా జనరేషన్ని డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎంటర్ప్రెన్యూర్ అనుకో ఏం చేయాలి, ఐడియా జనరేషన్ ప్రకారం వాడికి ఫస్ట్ ఏ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది పెట్టాలి. వాడు ఒకవేళ అది కూడా ఎలాంటి టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది మొత్తం ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ తయారు చేయడం అంటే సరిపోదు, ఒకటి ప్రోడక్ట్ ఒకటి కొత్తగా తయారు చేసేస్తే సరిపోదు. వాడి ఐడియా క్రియేటివ్గా ఏ విధంగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ టెక్నాలజీ ఉంటే కూడా సరిపోదండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, న్యూ ఎంటర్ప్రెన్యూర్లో ఐడియా జనరేషన్ గురించి. అందులో నేను కొన్ని సబ్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ వాడికి కొత్త ఐడియా వస్తే సరిపోతుంది, వాడికి ఏమి ఉండాలి ఆలోచనలోనే ముందుగానే వాడు డిసైడ్ అయ్యి ఉండాలి ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది నేను పెట్టాలి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ అవ్వాలి. దానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి నేను ఎలాంటి ఫండ్స్ రిజిస్టర్ చేస్తున్నాను, దానికి ఆ కస్టమర్స్కి మన ఐడియా సూట్ అవుతుందా లేదా, అర్థమవుతుందా. ఇలాంటిది ముందుగానే ఏ టైప్స్ ఆఫ్ బిజినెస్, ఒక మాటలో చెప్పాలంటే ఏ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఒక జనరేట్ చేయాలని ఒక ఐడియా అనేది ఉండాలి. ఒకవేళ ఎగ్జిస్టింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ గురించి చెప్తాను, ఎగ్జిస్టింగ్ ఐడియా జనరేషన్ ఏ విధంగా ఉంటుందని. ఇప్పుడు ఆల్రెడీ వీడు కంటిన్యూస్గా ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తూనే ఉన్నాడు, కాకపోతే నెక్స్ట్ దాంట్లో ఇంకోసారి ఇంకో ప్రోడక్ట్ తయారు చేయాలి. ఇప్పుడు కాంపిటేటివ్ సర్కిల్లో మన కాంపిటీషన్లు ఏమి, కంపల్సరీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనేది వస్తూ ఉంటేనే వీ కెన్ గ్రోత్, అదర్వైజ్ వీ కాంట్ సర్వైవ్. దెర్ ఈస్ వితౌట్ నో ఇన్నోవేషన్ ఇన్ అవర్ ప్రోడక్ట్స్ దెన్ ఆటోమేటికలీ అవర్ కంపెనీ గెట్స్ లాక్డౌన్ ఆర్ ఇట్ మీన్స్ ఎంటైర్లీ అవర్ కంపెనీ గెట్స్ లాసెస్ ఇన్ దిస్ కాంపిటీషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పిన్నాను మన క్రియేటివిటీ ఏ విధంగా ఉండాలంటే ఒక మోనోపోలీ ప్రోడక్ట్ లాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు నీ యొక్క ఐడియా ఏ విధంగా ఉండాలి వాళ్ళకి సేమ్. ఇంకా ఇలాంటి కాంపిటీషన్లో ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో వాడికి నచ్చుతుందా లేదా కస్టమర్స్కి, ఆ విధంగా ఐడియా జనరేషన్ అనేది ఉండాలి అని నేను చెప్తున్నాను. ఇంకా ఏమంటున్నాడు, ఐడియా జనరేషన్ అండ్ స్కానింగ్ ఆఫ్ ది బెస్ట్ సూటబుల్ ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ అయినా ఎగ్జిస్టింగ్ అయినా సరే
ఒక ఐడియా వస్తే మనం ఇంప్లిమెంట్ చేసేస్తామా లేకపోతే ఇది బకన్ పెట్టండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఏదైనా ప్రాజెక్ట్ డిసైడ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కానీ ఇలా ఏదైనా తీసుకుందాం, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, డిస్కౌంటింగ్ కానీ నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ కానీ ఏదైనా తీసుకుందాం. ఒక ప్రాజెక్ట్ పైన వన్ ప్రాజెక్ట్ ఉంది, ఒకే ప్రాజెక్ట్ పైన మనము డెసిషన్స్ యాక్సెప్ట్ ఆ రిజెక్ట్ చేసేస్తామా? లేదు. ఓకే, ఒక ప్రాజెక్టే అనుకున్నాం, ఒక ప్రాజెక్ట్లో యాక్సెప్ట్ వచ్చింది, ఓకేనా? ఈ ఒక ప్రాజెక్ట్ ఆలోచిస్తుంటారు. జనరల్గా ప్రాక్టికల్గా ఏ ఫైనాన్షియల్ మేనేజర్ కానీ ఒక ప్రాజెక్ట్ అనేది డిసైడ్ చేయడు. వాడు ఏం చేస్తాడు, వాడు జనరల్గా ఒక 5 ప్రాజెక్ట్స్ చేస్తాడు. 5 ప్రాజెక్ట్స్లో ఒక 2 ప్రాజెక్ట్స్ అనేది యాక్సెప్టెన్స్ అయింది అనుకోండి, ఒక 3 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ అయింది, ఓకే. సరే, ఒక 10 ప్రాజెక్ట్స్ తీసుకున్నాము, 4 యాక్సెప్షన్స్ అయింది, 6 రిజెక్షన్ అయింది అనుకుందాం. ఈ 4 ప్రాజెక్ట్స్లో కూడా ఏమి అన్నీ ఏ మన ప్రాజెక్టులు ఈ 4 కూడా ఏది ఏది బెస్ట్ ర్యాంక్ ఇస్తుంది, ఏది బెస్ట్ ర్యాంక్ ఇస్తుంది ఆ ప్రాజెక్ట్ అనేది మనము తీసుకొని దాన్ని మనము డెసిషన్స్ అనేది తీసుకుంటాం. అంతేకాదు సెక్యూరిటీ అనాలిసిస్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పినాను, ఎస్ఏపిఎంలో కానీ కూడా సెక్యూరిటీ అనాలిసిస్ చేస్తాం కదా. మేనేజర్ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏ సెక్యూరిటీ అనాలిసిస్ చేసేటప్పుడు ఏ కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ మనం చేసేటప్పుడు ఏ సెక్యూరిటీకి అయితే ఎక్కువ రిటర్న్స్ ఉంటుంది అదే కదా మనం సెలెక్ట్ చేసుకుంటాము. సేమ్ ఇక్కడ కూడా అలాంటిది మనకు వచ్చిన ఐడియాస్లో ఒక 10 ఐడియాస్ అనుకోండి, మనకు వచ్చిన 10 ఐడియాస్లో ఏది బెస్ట్ సూటబుల్ ఐడియా అనేది మనము ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ మీన్ బై ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరల్ ఫంక్షన్స్, అదే నేను చెప్పినాను కదా. ఇంకోటి కూడా ప్లానింగ్ ఉంటేనే మనము ఏదైనా చేయడానికి, వితౌట్ ప్లానింగ్ నువ్వు ముందుకెళ్ళవు. ఇక్కడ కూడా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ నువ్వు తయారు చేయాలంటే ఐడియా జనరేషన్ కానీ, ఐడియా జనరేషన్లో చేసేసుకున్న తర్వాత నీకు సెవరల్ ఐడియాస్ ఉంటుంది, అందులో కూడా ఏది బెస్ట్ ఉంటుంది అని నువ్వు సెలెక్ట్ చేసుకుని దాని పరంగా వెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ యాజ్ పర్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్. ఇంకోటి నేను ఇక్కడ నీకు లింక్ ఇస్తాను చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పాయింట్కి నేను కొంత మీకు ఇక్కడ లింక్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐడియా అయితే ఆలోచించినావు, ఈ ఐడియా ఏ విధంగా ఆలోచించాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చాలా ఐడియాస్ వచ్చినాయి, ఒక 10 ఐడియాస్, ఓకే 10 ఐడియాస్లో నువ్వు బెస్ట్ అనేది 1 డెసిషన్ సెలెక్ట్ చేసుకున్నావు, అఫ్ కోర్స్ యువర్ రైట్. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనము ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా టెక్స్టైల్స్ కానీ ఏదైనా అనుకున్నాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెక్స్టైల్స్ తీసుకున్నావు, ఈ టెక్స్టైల్స్లో మనము ఎక్కడంటే దూరంగా పెడితే కూడా మన బిజినెస్ ఏమి, ట్రాన్స్పోర్టేషన్, మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్లో చెప్పినాను కదా, మన యొక్క బిజినెస్ ఎక్కడికో ప్లేస్లో పెడితే కూడా ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రిసోర్సెస్ లేకుండా నష్టపోతాము, లేకపోతే అన్ని రిసోర్సెస్ ఆన్ టైంకి రాదు, రా మెటీరియల్ సప్లై కాదు. ఒకవేళ అన్నీ ఉండే చోట బిజినెస్ పెడితే అన్ని రిసోర్సెస్ తక్కువకి వస్తాయి, కాకపోతే అక్కడ ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్టైల్స్ అన్నీ ఒక చోట ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఏదైనా మెషినరీస్ అన్నీ ఒక చోట ఉన్నాయి బిజినెస్కి సంబంధించింది, అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రిసోర్సెస్ మనకి లో కాస్ట్కి వస్తుంది అనుకుందాం, లో కాస్ట్కి వస్తుంది. కాకపోతే ఏమొస్తుంది, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఈ కాంపిటీషన్ ఉండడం వలన కొన్నిసార్లు నీకు ఏమవుతుంది, 10 షాప్స్ ఉన్నాయి సేమ్ ప్రోడక్ట్సే, ఏవేవి, ఒక సోప్స్ అనుకుందాం, సోప్స్ ఆటోమేటిక్గా దానికి ఏమవుతుంది, నీది కొంత ఆ కాంపిటీషన్లో కంపేర్ చేస్తే కొంత లోగా అనేది సేల్ అవుతుంది, దీన్ని లోగా అనేది సేల్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినాను మోనోపోలిస్టిక్ కానీ ఒలిగోపోలిస్టిక్ కానీ, ఒలిగోపోలిస్టిక్ ఎవరికి ఇక్కడ వీ రెండు ఒకటి మోనోపోలి ఇక్కడ ఉంది అనుకుందాం, ఎవరికి బిజినెస్ ఎక్కువ ఉంటుంది, మోనోపోలికే కదా వీళ్ళకి కంపేర్ చేస్తే. అలా వీళ్ళు కాంపిటీషన్లో ఉంటాడు, వీడు ఒకడే కాంపిటీషన్ అంటే వీడి ప్రోడక్ట్స్ అలా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు, అర్థమైందా? ఇక్కడ కూడా సేమ్ డిటర్మినేషన్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్, నువ్వు ఏ విధంగా నీ యొక్క ఆబ్జెక్టివ్ని నిర్ణయించుకోవాలంటే యాజ్ పర్ కండిషన్స్ తగ్గట్టు. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా మీకు కొంత క్లారిటీ రావడానికి. నువ్వు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేసినావు, ఆ ఇన్నోవేటివ్ ఆలోచన కూడా ఐడియా ఏ విధంగా ఉండాలి, అవుట్డేటెడ్గా ఉండకూడదు, ఎక్స్పైరీ ప్రోడక్ట్స్గా ఉండకూడదు, నెక్స్ట్ జనరేషన్స్కి యూజ్ అయ్యేలా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్స్కి యూజ్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు ఒక నార్మల్గా ఒకటి చెప్తాను, ఫస్ట్ మనకి రీఛార్జెస్లోనే 4G వచ్చింది కేవలం ఎయిర్టెల్కే కదా, నెక్స్ట్ జియోకి వచ్చింది, కాకపోతే వాడు 4G వచ్చింది కాకపోతే వాడు జస్ట్ సేల్స్ పెరగడానికి ఏం చేసినాడు, ఫ్రీ డేటా ఇచ్చినాడు,
కాకపోతే కాకపోతే ఫస్ట్ ఇన్నోవేటివ్ వీడు, కాకపోతే దాని ప్రారంగా వీడు ఆలోచించినాడు కానీ చిన్న మోడిఫై చేసినాడు. టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ లా కూడా మీరు ఇక్కడ అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ రిమైనింగ్ కంపెనీస్ ఎందుకు లాసెస్లో వచ్చింది, వోడాఫోన్ కానీ ఇవి కూడా లేటర్ ఆన్ 4G ఇంప్లిమెంట్ చేసింది, కాకపోతే ఏమైపోయింది అక్కడ అవుట్డేటెడ్ ఐడియా అది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు కాబట్టి ఇది ఎక్స్పైరీ ఐడియా, అంటే ఎక్స్పైరీ ఇన్నోవేటివ్ ఐడియా. అందుకని అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇలాంటి తయారు చేసినా కూడా ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. అందుకని యాజ్ పర్ కండిషన్స్ ప్రకారము, ఇంకా సిచ్యువేషన్స్ ప్రకారం ఏం చేయాలి, ఇంకా కొత్త టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, కొత్త ధనం అనేది మనం ట్రై చేయాలి. ఇప్పుడు ఎయిర్టెల్ 4G అంటే 5G ప్రమోట్ చేయాలి, 5G ప్రమోట్ చేయాలి. అప్పుడు ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ అంటున్నాడు కాబట్టి ఐ విల్ డిస్కస్ యూ అనదర్ ఎగ్జాంపుల్ మై డియర్ స్టూడెంట్స్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ COVID-19, సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దట్ రా మెటీరియల్స్ ఆర్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ స్టిల్ బెటర్ వే. మనము ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నామంటే తొందరగా పెరిషబుల్ అంటే తొందరగా చెడిపోయేది, అంటే 3 రోజులు స్టాక్ ఉన్నింది అనుకోండి ఏమవుతుందంటే లాసెస్ వచ్చేస్తాయి, అప్పటికప్పుడే సేల్స్ చేసేయాలి. ఓకేనా, పెరిషబుల్ ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాము, అది ఎక్కువ రోజు స్టాక్ ఉంచుకోలేము, అర్థమైందా, అది మనము అప్పటికప్పుడే సేల్స్ చేసేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి బిజినెస్లో ఇలాంటిది లాక్డౌన్ రావడం వలన మన ప్రోడక్ట్స్ అనేది సేల్స్ కాలేకపోయింది, నష్టాలు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు కొత్తగా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు అలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్సే నిర్ణయించుకుని తయారు చేసినావంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, లాసెస్ వస్తాయి. అందుకని సిచ్యువేషన్ తగ్గట్టు మన ఐడియాని కూడా మారుస్తూ ఉండాలి. ఇప్పుడు అది ఆగిపోయిందంటే నెక్స్ట్ మాస్క్స్ రెడీ చేయి, శానిటైజర్స్ రెడీ చేయి, అర్థమవుతుందా. నెక్స్ట్ ఏమిటంటే ప్రోడక్ట్ అనాలసిస్ అండ్ మార్కెట్ రీసెర్చ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకా ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఐడియా జనరేట్ చేసినావు, సిచ్యువేషన్ కండిషన్స్ ప్రకారము నువ్వు ఒక నీ యొక్క ఆబ్జెక్టివ్స్ని, నీ యొక్క గోల్ని నిర్ణయించుకున్నావు. నెక్స్ట్ ప్రోడక్ట్ని అనాలసిస్ చేయాలి, అంటే నేను చెప్పినాను కదా 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, నాట్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ. నువ్వు ప్రోడక్ట్ అనాలసిస్ చేసిన తర్వాత, నేను ఆల్రెడీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి, అది వాచ్ చేయండి. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ కూడా ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్లో చెప్పినాను, హై లెవెల్ ఆఫ్ రీసెర్చ్, లో లెవెల్ ఆఫ్ రీసెర్చ్, ఐ మీన్ మిడిల్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ కూడా. హై లెవెల్ రీసెర్చ్, సెల్ఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఓన్గా చెప్తారు. నెక్స్ట్ మిడిల్ లెవెల్ కానీ లోయర్ లెవెల్ కానీ, హై లెవెల్ అంటే సెల్ఫ్గా చేసుకుంటారు ఓన్గా. ఇంకా మిడిల్ లెవెల్ రీసెర్చ్ కంటే కావాలంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏజెన్సీస్ యొక్క హెల్ప్ని తీసుకుంటారు. లో లెవెల్ ఆఫ్ రీసెర్చ్ కావాలంటే ఆటోమేటిక్గా మార్కెటింగ్కి వెళ్ళి రీసెర్చ్ చేస్తారు. ఇది వీడు డెసిషన్స్ని బట్టి, వీడి యొక్క ఇన్నోవేటివ్, వీడి యొక్క ప్లాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. వాడు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాడు దాని పరంగా సక్సెస్ ఉంటుంది. నేను ఒక మాటలు ఏం చెప్తానంటే, ఈ 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని వాడు ప్రాపర్గా అనాలసిస్ చేసుకోవాలి, అనాలసిస్ చేసుకుని దాని పరంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే, మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఆర్గనైజేషన్లో వెళ్తున్నావు, ఓకే, నన్ను ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పీపుల్ అంటే అది వాళ్ళు ఇంటర్నల్ యూజర్స్ కూడా కావచ్చు, ఎక్స్టర్నల్ యూజర్స్ కూడా కావచ్చు, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ పీపుల్ కానీ ఎక్స్టర్నల్ పీపుల్ కానీ నేను కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పేజ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ నీ యొక్క కంపెనీ కోసం, డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ నువ్వు డివిడెండ్స్ ఇస్తున్నావు కాదనటం లేదు, కాకపోతే ముందుగా నువ్వు నిన్ను నమ్మి నీ యొక్క ప్రోడక్ట్స్కి డెవలప్ అవ్వాలని చెప్పేసి ఏం చేసినారు, ఇన్వెస్ట్ చేసినారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఒకనా. లేకపోతే సప్లయర్స్ రా మెటీరియల్స్ అందిస్తున్నాడు, వాడికి కరెక్ట్ టైంగా మనం పేమెంట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది, నీకు రిలేషన్షిప్ బ్రేక్ ఉండా. ఒకవేళ నువ్వు లయబిలిటీ ఉన్నావు, నువ్వు క్రెడిట్ పే చేయకపోయినా ఏం చేస్తారు, నీకు రా మెటీరియల్స్ అనేది సప్లై చేస్తారు. ఇంకా మనము ఫర్దర్ పాయింట్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఓడి అని నేను చెప్పినాను కదా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాంకర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టే కదా వాడు బ్యాంక్ ఓడి ఫెసిలిటీ మీకు ఇస్తాడు, అవునా. ఇలాంటిది కూడా మనము చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మీకు బ్యాంక్ ఓడి కూడా
ఎక్స్ప్లెయిన్ చేసిన్నాను. అలా ఎక్స్టర్నల్ పీపుల్ కూడా ఇంకా చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు మార్కెటింగ్కి సేల్స్కి ఈ విధంగా లింక్ ఉందనుకుందాం. ఓకేనా, మార్కెటింగ్కి సేల్స్కి లింక్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్గా లేకపోతే సేల్స్ ప్రాపర్గా జరుగు, మార్కెటింగ్ ఈ విధంగా ప్రాపర్గా ఏది జరగవు, ఇంటర్లింక్స్ ఉంటాయి ప్రతి ఇది. అందుకని నువ్వు వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్ పెట్టుకున్నావంటే నీకు అప్పటికప్పుడే టైం టు టైం అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిక్విజిషన్ ఆఫ్ ఎఫిషియెంట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అండ్ ప్రొక్యూరింగ్ మెషిన్ అండ్ మెటీరియల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ ఫంక్షన్. అంటే ఏ విధంగా నువ్వు ఎఫిషియెంట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అనేది నువ్వు ప్లాన్ చేసుకోవాలి అనేది, అది నువ్వు యొక్క ఫైనాన్స్ని బట్టి ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క టాలెంట్ని బట్టి ఉండొచ్చు. ఏ సిచ్యువేషన్ అయినా కానీ లేండి, బారోయింగ్స్ నుంచి ఉండొచ్చు, లేకపోతే నీ ఫోన్ ఫండ్స్ నుంచి ఉండొచ్చు. ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, అది లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దీన్ని క్లారిటీగా చెప్పాలంటే అది చిన్న మెషినరీస్ కానీ పెద్ద మెషినరీస్ కానీ, నువ్వు ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు అని ముఖ్యం కాదు, ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ నుంచి నువ్వు ఎలాంటి అవుట్పుట్ రప్పిస్తున్నావు, ఆ అవుట్పుట్ నుంచి కస్టమర్స్కి ఏ విధంగా రీచ్ అవుతున్నాయి, ఆ రీచ్ అవ్వడం వలన గుడ్ విల్ ఎలా వస్తూ ఉంది, ఆ గుడ్ విల్ రావడం వల్ల నీ యొక్క సేల్స్ ఏ విధంగా ఉంది, నీ యొక్క ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రొక్యూరింగ్ మెషిన్ అండ్ మెటీరియల్, ఇంకా నువ్వు కొన్నిసార్లు కొన్ని స్టార్టింగ్ సిచ్యువేషన్స్లో నువ్వు థింక్ యు ఆర్ ద న్యూ ఎంటర్ప్రెన్యూర్, థింక్ యు ఆర్ ద న్యూ ఎంటర్ప్రెన్యూర్ అనుకుందాం, న్యూ ఎంటర్ప్రెన్యూర్ నువ్వు, అప్పుడు నీ దగ్గర స్టార్టింగ్లో కాబట్టి ఫైనాన్సింగ్ కండిషన్స్ ఆర్ వెరీ లో టు యూ అండ్ దట్ సిచ్యువేషన్స్ యువర్ బిజినెస్ ఈజ్ గోయింగ్ ఇన్ లాసెస్. స్టార్టింగ్ సిచ్యువేషన్ కాబట్టి ఎవరికి ప్రాఫిట్స్ లేదు, యూఆర్ గోయింగ్ ఇన్ లాసెస్ అట్ దట్ సిచ్యువేషన్, యూ హ్యావ్ ఇన్ వెరీ లో ఫైనాన్షియల్ కండిషన్ అనుకున్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు హై మెషినరీ కొత్త మెషినరీ కొనకుండా లో మెషినరీ కొన్నామంటే ఒకసారి అది ఆల్రెడీ డిప్రిషియేటెడ్ మెషినరీ, అంటే ఫ్రీక్వెంట్గా డౌన్ అయ్యే మెషినరీ, అలాంటి సిచ్యువేషన్స్ తీసుకున్నా ఒక్కొక్కసారి నీకు లాస్ అనేది వస్తుంది. అలాగే మెటీరియల్ కూడా అలాగే కూడా మనము తీసుకోవచ్చు. ఇక్కడ యూ షుడ్ థింక్ విచ్ ద మెషినరీ ఐ హ్యావ్ టు అక్వైర్ రిగార్డింగ్ ద టెక్నాలజీ. Sometimes I'll give another example to that. For example, you have good technology but old machinery. However, effect. Or you have good technology. No, not that. You have good machine, old technology. However, this also gets losses. ఈ విధంగా నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం సిచ్యువేషన్స్ ప్రకారం ఆలోచించుకోవాలి. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మెటీరియల్, నేను చెప్పినాను కదా పెరిషబుల్ అవ్వబోతా ఉంది అలా ఉండేది కాకుండా, ఇంకా నువ్వు డ్యూరేబుల్ మెటీరియల్ తీసుకోవాలి. అంటే డ్యూరేబుల్ గుడ్స్ అంటే ఎలాంటి కండిషన్స్లో అయినా సరే నీ యొక్క బిజినెస్ సేల్ అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు స్వెటర్స్ ఎలా అనుకోండి, కొన్ని సీజన్స్లో సేల్ అవుతాయి వింటర్లో, లేకపోతే పాలు ఇలాంటి ప్రోడక్ట్స్ అనుకుంది, ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్స్లో లాస్ అయిపోతాయి. అలా కాకుండా నీ మెటీరియల్ ఆలోచన ఎలా విధంగా ఉండాలంటే డ్యూరేబుల్గా ఉండాలి, ఎప్పుడు కొనేటట్టు ఉండాలన్నమాట, అది నువ్వు నీ ప్లానింగ్గా ఉండాలి. నెక్స్ట్ రిక్విజిషన్ ఆఫ్ మెన్ అండ్ నెసెసరీ రైజింగ్ ఆఫ్ ఫండ్స్. రిక్విజిషన్ ఆఫ్ మెన్ అంటే నువ్వు స్కిల్డ్ పర్సన్స్ని ఏ విధంగా అపాయింట్ చేసుకోవాలి. కొందరు నీ యొక్క దీనితో ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా రిక్రూట్మెంట్ ఆఫ్ మన్ అంటే నేను చెప్పినాను కదా హెచ్ఆర్ఎంలో ఏ విధంగా నువ్వు రిక్రూట్ చేసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ ద్వారా లేకపోతే ఎలా అయినా సరే, నీ మెయిన్ మోటో ఏమిటంటే మంచి స్కిల్డ్ పర్సన్స్ని నువ్వు రిక్వైర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? రిక్వైర్ చేసుకొని నువ్వు దా ఆటోమేటిక్గా రిక్వైర్ చేసుకుంటే నీకు హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, నీ యొక్క ఇన్నోవేషన్లో కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకోటి 3 types ఆఫ్ కదా స్కిల్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్, ఈ ముగ్గురు అనుకుందాం. ఈ ముగ్గురులో నువ్వు కంబైన్ చేసుకునేసి నువ్వు రికమెండేషన్స్ బేస్ పైన నువ్వు రిక్వెస్ట్ చేసుకున్నావు అనుకుంటావు. ఓకే, ఐల్ గివ్ సమ్ మోర్ క్లారిటీ హియర్ ఐల్ గివ్ వన్ క్లారిటీ హియర్ సెమీ స్కిల్డ్ ఉన్నాడు, వీడేమో రిచ్ పీపుల్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, వీడు స్కిల్డ్ కాకపోతే వీడికి టాలెంట్ ఉంది, కాకపోతే నో మనీ. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు వీడిని అపాయింట్ చేసుకోకుండా వీడిని అపాయింట్ చేసుకున్నావంటే నీ యొక్క బిజినెస్ అనేది లాసెస్లోనే వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నావు దానిపైనే ఆధారపడి ఉంది. నువ్వు ఎలా అయినా రిక్రూట్మెంట్ చేసుకో, అటు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటావో, లేకపోతే కాలేజెస్కి వెళ్ళి నీ యొక్క కంపెనీస్ పెట్టి రప్పించుకుంటావో,
లేకపోతే నువ్వు ఎలాంటి శాలరీస్ ఇచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసుకొని నీ ప్రకారం నువ్వు ఎలా అయినా ఇంటర్వ్యూ చేసుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా నువ్వు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు మంచి స్కిల్డ్ పర్సన్స్ని తెచ్చిపెట్టుకుంటే నీ యొక్క ప్రోడక్ట్స్కి గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకా నెసెసరీ రైజింగ్ ఆఫ్ ఫండ్స్, ఇప్పుడు రైజింగ్ ఆఫ్ ఫండ్స్ కూడా నువ్వు చెప్పుకోవచ్చు. ఎలా రైజ్ చేసుకుంటావు నువ్వు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను కదా అనాలిసిస్ చేసుకుంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రిఫరెన్స్ షేర్సే అనుకుందామండి, నేను ప్రిఫరెన్స్ షేర్స్ అనేది నా కంపెనీలో నుంచి నేను ఇష్యూ చేసిన, కాకపోతే నేను డివిడెండ్స్ అనేది చాలా తక్కువ పెట్టిన, లేకపోతే 3% పెట్టినాను అనుకోండి, 3% పెట్టినాను, షేర్స్ ఏమో 1 lakh షేర్స్ రిలీజ్ చేసి ఉన్నాను. కాకపోతే ఇప్పుడు నేను ఇన్ని ల్యాక్స్ షేర్స్ పెట్టేసి అమౌంట్ ఎక్కువ పెట్టేసి నీకు డివిడెన్స్ తక్కువ ఇస్తానంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారమన్న దాంట్లో లేదు. అలా నువ్వు ఇంకా బెస్ట్గా చెప్పుకోవాలంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి, SAPM అని చెప్పుకోవచ్చు, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో చెప్పుకోవచ్చు. ఇలా నువ్వు ఎలాంటి రైస్ చేసుకుంటున్నావు అది నీ ఇష్టం అన్నమాట. అర్థమైందా? స్టిల్ ఐ హ్యావ్ టు వీ కెన్ సే ది అండర్టేకింగ్ బిజినెస్ ఆపరేషన్స్, నువ్వు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నావు బిజినెస్, నువ్వు అంతా సర్దేసుకున్నావు, మెషినరీ తీసుకున్నావు, టెక్నాలజీ మంచిగా ఉంది, ఫండ్స్ రైజ్ చేసుకున్నావు, క్యాపిటల్ బాగుంది, ఇంకా మంచి రిక్రూట్ పర్సన్ని అపాయింట్ చేసేసుకున్నావు, అన్ని క్వాలిటీస్ ఉంది. కాకపోతే నువ్వు బిజినెస్ ఆపరేషన్ చేసినప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయినావంటే ఇన్ని రోజులుగా నువ్వు కష్టపడి అవంతా రెప్పించుకున్నదంతా వేస్ట్ అయిపోయింది. అందుకని నువ్వు ప్రాపర్గా ఒక బిజినెస్ ఆపరేషన్స్ అనేది చేసుకోవాలి. ద నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్, మార్కెటింగ్ ఫర్ ప్రోడక్ట్స్ నేను ఆల్రెడీ చెప్పినాను, 7 P's కానీ, 7 P's ఆఫ్ మార్కెటింగ్ కానీ, 4 P's ఆఫ్ మార్కెటింగ్ కానీ మీకు ఆల్రెడీ చెప్పినాను. ఏమవి? ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, ఇంకా 3 P's ఏమున్నాయి, పీపుల్, ప్రాసెసర్స్, ఫిజికల్ ఎవిడెన్సెస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ప్రమోషనల్ ఫార్మాలిటీస్, ఇంకా చెప్పుకోవాలంటే ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కావాలంటే నువ్వు ఫార్మాలిటీస్ అనేది క్లియర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నావు, కొన్ని ప్రమోషనల్ ఫార్మాలిటీస్ ఉంటాయి, అంటే లైక్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ కానీ, లేకపోతే ఏదో ఒక సైనింగ్ కానీ, ఇలా అగ్రిమెంట్స్ ఉంటాయి, ప్రమోషనల్ ఫార్మాలిటీస్. అది నువ్వు కంప్లీట్ చేస్తేనే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ యొక్క ప్రోడక్ట్స్కి లైసెన్సింగ్ లేకుండా నువ్వు అనేది సేల్స్ చేసేస్తావు అనే యొక్క దాన్ని లేదు, కంపల్సరీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? అది ఇక్కడ వరకు నువ్వు ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ ఫంక్షన్స్ మనం డిసైడ్ చేయడానికి కారణం ఏమిటంటే, ఫస్ట్ నీకు నువ్వు ఇంటర్నల్గా ఏ విధంగా సెటరేట్ చేసుకోవాలి అని, ఇంకా నువ్వు ఇంటర్నల్గా ఎలా సెటరేట్ చేసుకోవాలి అని చెప్పేసి, అంటే ఇక్కడ నువ్వు ఇంకా నువ్వు బిజినెస్ అనేది ఇంకా ఒక నార్మల్గా నీకు నార్మల్ అజంప్షన్ వేలో చెప్తాను, ఇంకా నువ్వు బిజినెస్ అనేది బయట ఇంకా నీ ప్రోడక్ట్స్ అనేది సేల్స్ చేయలేదు, అర్థమవుతుందా? నువ్వు ముందుగానే ఇంటర్నల్గా నీకు నువ్వే డిసైడ్ అంటున్నావు, డిసైడ్ అవుతున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవంతా కంప్లీట్ అయిపోయినాక నా ప్రోడక్ట్స్ అనేది బయటకు వెళ్తుందని నేను అసంప్షన్ వేసుకుంటున్నాను. ఓకేనా? ఈ ప్రోడక్ట్స్ అంతా అంటే ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, మనము ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే మన ప్రోడక్ట్స్ అనేది సక్సెస్ అవుతుంది, అంటే ఇంత రిస్క్ తీసుకుంటేనే, ఇంత రిస్క్ తీసుకుంటేనే నీ ప్రోడక్ట్స్ బయటకు వెళ్తే సక్సెస్ అవుతుంది, లేకపోతే లాసెస్లోకి వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అంటే ఇంతవరకు మనము ఒక అసంప్షన్ ప్రకారం చెప్పుకోవాలంటే నీ ఇదంతా కలిపి ఒక ప్లానింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్లానింగ్? ఇప్పుడు నేను చెప్పినాను కదా, జస్ట్ నేను రివైజ్ చేస్తాను. నీ ప్రోడక్ట్స్ బయటకు వెళ్ళాలి, ఇంతవరకు నువ్వు బయటకు వెళ్ళలేదు నీ ప్రోడక్ట్స్ అంటే ప్రాసెసింగ్లోనే ఉంది. అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఐడియా జనరేషన్ చేసుకొని మంచి ఐడియాలో కూడా మంచి ఐడియా సెలెక్ట్ చేసుకొని, ఆ ఐడియా సెలెక్ట్ చేసిన తర్వాత దానికి నీ యొక్క గోల్స్, ఆ గోల్స్ కూడా ఎలా ఉండాలి, ఆబ్జెక్టివ్స్ కూడా సిచ్యువేషన్స్ తగ్గట్టు, కండిషన్స్ తగ్గట్టు, ఇంకా నువ్వు ప్రాపర్గా ప్రోడక్ట్ అనాలిసిస్ చేసుకోవాలి, అంటే 5 ఫ్యాక్టర్స్ ఆ ప్రొడక్షన్, ఇంకా నువ్వు ప్రాపర్ రీసెర్చ్ చేసుకో ఉండాలి, ఇంకా నువ్వు బిజినెస్ చేసే ముందు నీ యొక్క రిలేషన్షిప్స్ అందరితో బాగా మంచి డిపార్ట్మెంటల్ రిలేషన్షిప్స్ అనేది ఉండాలి, మేనేజర్తో కానీ, ఎంప్లాయీస్తో కానీ, ఫోర్మెన్తో కానీ, వీళ్ళతో రిలేషన్షిప్ లేకపోతే పని జరగదు, పని జరగకపోతే నీకు ప్రొడక్షన్ అనేది అవుట్పుట్ అనేది రాదు. ఇంకా నువ్వు ప్రాపర్ టెక్నాలజీ పెట్టుకోవాలి, అవుట్డేటెడ్ ఉండకూడదు, మంచి మెషినరీ ఉండాలి, మంచి మెటీరియల్స్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఉండాలి. ఇంకా నువ్వు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ అనుకున్నాము, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనుకున్నాము, ఒక చోట ఏమో
హండ్రెడ్ రూపీస్, ఇంకో చోటేమో 110 రూపీస్. నువ్వు క్వాలిటీ లోగా ఉందని చెప్పేసి 100 రూపీస్ కొన్నావు అనుకో, లాసెస్ వచ్చేస్తాయి. కొంత డబ్బులు ఎక్స్ట్రా అయినా పర్లేదు, హై క్వాలిటీ పెడితే నీకు అలా అని. నువ్వు మెటీరియల్ ముందుగానే క్వాలిటీగా తెచ్చిపెట్టుకోవాలి. ఇంకా నువ్వు ప్రాపర్ మెన్ని అపాయింట్ చేసుకోవాలి. ఫండ్స్ అనేది యాప్ ప్రాపర్గా రైజ్ చేసుకోవచ్చు. ఇంకా నువ్వు బిజినెస్ ఆపరేషన్స్ ఏ విధంగా అండర్టేకింగ్ చేయాలి, ఒక ప్లానింగ్ పరంగా చేయాలి. ఓకేనా? బిజినెస్ ఆపరేషన్స్ అంటే ఏదైనా కావచ్చు, ట్యాక్స్ గురించి, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే హ్యాండ్లింగ్, సేల్స్ కానీ, బిజినెస్, ఏ ప్రమోషన్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ. ఇక్కడ ప్రమోషన్స్ గురించి మాట్లాడాలంటే ఈ బిజినెస్ పరంగా, ఇది ప్రమోషనల్ అంటే ఇది లైసెన్సింగ్. ఇక్కడ ప్రమోషన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ట్యాక్స్ ఫార్మాలిటీస్ కానీ. ఇక్కడ మనం ప్రమోషనల్ ఫార్మాలిటీస్ అంటే ట్యాక్స్ కూడా చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ బిజినెస్ ఆపరేషన్స్ కూడా మనం ట్యాక్స్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్యాక్స్ అంటే ఏమిటంటే నువ్వు ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలి, రెగ్యులర్గా పే చేస్తే నీ బిజినెస్ ఆపరేషన్స్ అనేది గుడ్గా ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ అనుకున్నాం, ఇక్కడ ట్యాక్స్ ప్రమోషనల్ ఫార్మాలిటీస్ అంటే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా సరే ట్యాక్స్ పరంగా అంటే ముందుగానే రిజిస్టర్ చేసుకోవడము. ఇప్పుడు మనము కొన్ని చూసుంటాం కదా జిఎస్టీన్ అని, కొన్ని షాప్స్లో మనం చూసుంటాం కదా, ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అలా ప్రమోషనల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. ఇక్కడ ట్యాక్స్ అంటే నువ్వు ఏ విధంగా నీ యొక్క బిజినెస్కి ట్యాక్స్ పే చేయడం కానీ, అంటే అది కూడా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్పుకోవాలి. బిజినెస్ ప్రమోషన్స్ ఇవంతా మనము చెప్పుకోవాలి. ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇన్ని ప్రోడక్ట్స్ అండి, ఇవంతా సక్సెస్ అయితే, ఇంత హార్డ్ వర్క్ చేసి నీ ప్రోడక్ట్స్ బయటకు వెళ్తే తప్పకుండా నీ యొక్క బిజినెస్కి సక్సెస్ అవుతుంది. అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఒక చార్ట్ ఉంది, ఈ చార్ట్లో మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ స్టేటింగ్ టు మై ఛానల్. జై హింద్.